అన్నచ్చు. సునీల్ కుమార్ రెడ్డి గారు నాకు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ద్వారా పరిచయం. నేను అంతకుముందు నాకు కథ తెలియదు. ఆ తర్వాత గంగుపతిని చూశాను నేను. సో ఆ సినిమా చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే నాలాంటి నా పేరుకి ఏంటంటే ఆ కథ మీకు అప్పుడు కూడా ఒకసారి మీకు ఇంట్లో చెప్పాను నేను ఆ విషయం గురించి. ఆ సినిమా చాలా కొత్తగా అనిపించింది. అంటే తెలుగులో ఇలాంటి ప్రయోగం చేయొచ్చు, ఇలాంటి సినిమా చేయొచ్చు, ఆ సినిమాకి స్కిప్ చేయొచ్చు అనేది చాలా కొత్త విషయం. చాలా అంటే అతి తక్కువ కొత్త కథల్లో అది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ స్టోరీ. సో అక్కడ సో ఆ పరిచయం తర్వాత ఆయన మీద అర్థం అనిపించింది. అంటే కొంచెం మళ్ళీ అన్ని సినిమాలు ఆయన ఫాలో అవ్వచ్చు, కానీ తర్వాత ఆయన ఏ సినిమా తీసినా ఏం తీస్తున్నారు, తర్వాత ఒక రొమాంటిక్ క్రైమ్ కదా ఇందులో తీస్తున్నారా లేదా, మేబీ ఆయన అడిగాను అదే ఒకవేళ మీరు తీసుకు నాకు ఇచ్చేయండి ఇందులో నాకు ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు ఎలా ఎందుకు చేసుకుంటాను కదా ఈ కథలు చేస్తాను అని చెప్పి అంత నాకు నచ్చిన కదా. అంటే ఆయన నచ్చిన విషయం ఏంటంటే మేమందరం ఒక ఫ్లోలో ఒకరోజు కొట్టుకుపోతున్నాం. ఎలా కాకుండా ఏంటంటే ఆయన సినిమా నిజంగా ఎంజాయ్ చేసే వ్యక్తి. ఎలా అంటే ఒక విషయాన్ని తీసుకుని దాని మీద ఫుల్గా రీసెర్చ్ చేసి అంటే ఆ విషయాన్ని అంతగా అనుభవించి అనుభూతి చెంది తీసే వ్యక్తి. అదే రియల్ ఫిల్మ్ మేకింగ్ నిజంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. సో ఆ విధంగా ఇప్పుడు ఆయన గల్ఫ్లో ఎవరైతే ఉన్నారో 25 లక్షల ఉంటుంది ఇండిపెండెన్స్ అంటే గల్ఫ్ కంట్రీస్తో 25 లక్షల మంది తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళందరి గురించి అక్కడికి వెళ్ళి రీసెంట్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఒకరి వాళ్ళతో గడిపి రీసెర్చ్ చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ సంపాదించి వాళ్ళ కొడుకున్న బాధలు ఏంటి, వాళ్ళ మీద డిపెండెంట్ కుటుంబాలు ఏంటి, అంటే అక్కడి నుంచి వాళ్ళు మనీ పంపిస్తుంటే కష్టపడి ఇక్కడ ఫ్యామిలీస్ పోషించడం కానీ. సో టోటల్ ఈ విషయం మీద ఒక మంచి సినిమా తీశారు. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. ఎందుకంటే నాకు సరిగ్గా తెలిసి మా ఊళ్ళో 40% పీపుల్ మిగతా ఫ్యామిలీస్ వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు ఆ కుటుంబ అన్నీ పోయి ఉంటే ఆ రీయూనియన్ కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా అప్పుడు తెచ్చి అక్కడ మనీ పంపించి వాళ్ళు ఇక్కడ భద్రాన్ని కావాల్సిన ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ కోసం కష్టపడే విధానం కానీ. సో అవన్నీ నేను దగ్గర నుంచి చూశాను అవన్నీ. సో ఈ కథ నాకు బాగా అంటే నా ఇంటి చుట్టుపక్కలే కనీసం నా ఇంటి చుట్టూ 5 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎగ్జాగరేషన్. నా చుట్టూ 5 ఫ్యామిలీస్ ఉన్నాయి నాకు గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసేది. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాను ప్రమోట్ చేయాలని. అందుకని మీకోసం ఒక వ్యక్తి కష్టపడి మీకోసం మీ దగ్గరికి వచ్చి అవన్నీ చూసి ఒక సినిమా తీశారు కాబట్టి మీరందరూ దీన్ని ప్రమోట్ చేయాలని. చిన్నారాయణ గారు నా చిరకన్న మిత్రుడు. ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తూ పుస్తకాలు రాస్తుంటారు సినిమా సంబంధించి. సో అదే చెప్తాను, పుస్తకాలు రాసే వ్యక్తికి మాట్లాడడం పెద్ద విషయం కాదు. నేను చాలాసార్లు చెప్పుండేవాడిని, నేను అనవసరంగా పుస్తకాలు రాసి కూర్చున్నారు, హ్యాపీగా సినిమా రాసుకుంది. ఇప్పుడు ఆయన మాటల రచయితగా మారారు. ఈ సినిమా కూడా మాట్లాడారు.